నిన్న ఒక పెద్దల చెప్పిన ఒక స్పీచ్ విన్న దేవుడే, ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము డబ్బులు ఇచ్చాము అంటున్నారు సార్. అమ్మఒడి చెప్పు లేదంటే ఇంకేదో మొత్తం ఒక 10,000 ఇస్తున్నారు సార్, మీరు మానే ఉంది సార్. అమ్మఒడి ఓకే, నాన్న గుడ్డి అది నెల్లూరు పెద్ద ఏంటంటే ద
దౌర్జన్య లింపు, దోపిడీ లింపు, ఒక రౌడీ లింపో కాదు. నెల్లూరు పెద్దరెడ్డి పేరు చెప్తే ఓడినా గెలిచిన ఎనకాల నుండి మేము మోసనం చేశారా? నేను చెప్తున్నాను సార్, గెలి సార్ పెద్దరెడ్డి. సో చాలా మంది సార్ చెప్పాలంటే సార్ నేను చెప్పే మాట కాదు సార్, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పే మాట. ఏపీఎస్ బీసీఎల్ ఓకే ప్రభుత్వం ఓకే 25,000 కోట్లు ఓకే ఎస్ మధ్యపాలి సార్ మనకు తెలియకుండా దాదాపు ఇది ఒక ఒక సెక్టర్ వస్తుంది మనకు ఒకదాన్ని తాకట్టు ఏమంటారు ఒకదాన్ని చూపించి తాకట్టు పెట్టి మనం డబ్బులు తెచ్చుకోవచ్చు. మనకు తెలియకుండా మనకు ఊరిలో తెలియకుండా 25,000 కోట్లు మద్యపానం మీద ఓకే తాకట్టు తెచ్చుకున్నారు సార్. ఆ డబ్బులు ఎక్కడ సార్, ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ప్రభుత్వం చాలా చాలా ఉన్నాయి సార్ మాట్లాడితే, తర్వాత సభలో మాట్లాడతాం, లాస్ట్ రెండు మాట్లాడు. మద్యపానం చాలా మంది చెప్పారు, మద్యపానం బంద్ చేస్తారు కదా అన్నారు, బంద్ చేస్తారు అన్నారు, బంద్ చేస్తారు అన్నారు, బంద్ చేయలేదని చెప్పి సార్. మద్యపానం ఫస్ట్ నెల్లూరులోనే సార్ స్టార్ట్ అయింది, ఆ పేరు సారే బంద్ చేయడానికి రోసమ్మ గారు ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్న హయాంలో రోసమ్మ ఆమె ధర్నా చేసి ఆమె అడిగితే ఇక్కడ మద్యపానం సార్ బంద్ అయింది సార్. మాటిచ్చారు సార్ ఆయన, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మాటిచ్చారు సార్, బంద్ చేశారు సార్. ఈ రోజు మీరు బంద్ చేయకుండా సొంత బ్రాండ్ మంచి చచ్చిపోతారు సార్. మా రాకేష్ మాస్టర్ గారు అలాగే చచ్చిపోయినారు సార్. భూమి అంత భూమి మరణం తెలుసు సార్ మీకు, బ్యాంకాక్ లో ఎందుకు తెలుసు సార్ భూమి మరణం? సో ఈ రోజు ఇంకోటి చెప్తాను, నా పేరు షేక్ జాదీ బాషా, మా నాన్న పేరు షేక్ హుమాయూన్. మేము మా నాన్న కమ్యూనిస్ట్, చాలా సార్లు ఆయనకు వెళ్ళి నేను ఒక నాయకుడుగానే పెరిగాను, కానీ ఒక డాన్స్ మాస్టర్గా పెరగలా, ఒక దానిగా పెరగల. నేను హైదరాబాద్ వెళ్ళింది నలుగురు సంపాదించుకుని పది మందికి బాగుంటుండడానికి. నేను పోయింది హీరోగా ఉండవు, డైరెక్టర్గా పోయాను. డాన్స్ అనేది నాకు తెలియదు కూడా, తెలియని సబ్జెక్ట్ ఇది. డాన్స్ లోనే నేను తెలియని సబ్జెక్ట్ లోనే ఆ స్థాయికి వెళ్ళిపోయినాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ రాజకీయం. మీరు కూడా పెట్టుకోవచ్చు ఇది.